విశ్వవ్యాప్తంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రంగంలో ఉక్కు రంగంలో ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014-15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం ఈ యొక్క విస్తరణకి ఎక్స్‌పాన్షన్కి వివిధ ఎక్కువగా అప్పులు తీసుకురావడం ఆ యొక్క ఇంట్రెస్ట్ భారం దీని మీద పడడం ఈ యొక్క నష్టాలకు కారణమైంది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలని ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయుతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది సొంత గనులు దీనికి రెండు ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం రెండు ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా మూలధనంగా గాని కన్వర్ట్ చేస్తే ఈ రోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా ఒక టన్నుకి 5000 రూపాయలు ఆదా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి ఒకవేళ అవసరం అని అనుకుంటే ఈ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ ఇప్పుడు ఈ రోజు కూడా ఇది క్రమంగా సొంత గనులు ఇప్పటికీ కూడా అలాట్ చేయనప్పటికీ ఈ యొక్క రుణాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ గత ఏడాది డిసెంబర్ నుంచి 6.3 ఉత్పత్తి సామర్థ్యంతో గరిష్ట స్థాయిలో పనిచేస్తూ ప్రతి నెల కూడా ఇంచుమించుగా 200 కోట్ల లాభాన్ని ఆర్జిస్తూ ఉంది అక్యుములేటెడ్ లాసెస్ అన్నిటినీ కూడా చూపించి దీన్ని ఇదేదో నష్టాల్లో కూరుకుపోయినటువంటి సంస్థ అన్నటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది కానీ ఇది కరెక్ట్ కాదు ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం ప్రస్తుతం ఎన్ఎండిసికి చెందినటువంటి బైలడిల్ల గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేయడం వల్ల దాదాపు 5260 రూపాయలు ఒక్కొక్క టన్నుకి ఈ సంస్థ కొనుగోలు చేస్తా ఉంది సొంత గనులు ఉంటే ఇది ఆదా అవుతుంది సొంతంగా మైన్ చేసి కనీసం ఒక 90% దీంట్లో ఆదా లభించగలుగుతుంది అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం మిగతా అన్ని ఉక్కు కర్మాగారాలకి దేశంలో సొంత గనులు ఉన్నాయి ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్ప మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా 60% వాటి ముడి సరుకు స్వంత గనుల నుంచి తీసుకుని 40% మాత్రం బయట నుంచి తీసుకుంటుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం 100కి 100% ముడి సరుకుని ఎన్ఎండిసి దగ్గర నుంచి బైలడిల్ల గనుల్లో నుంచి కొనుక్కోవడం జరుగుతూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండిసి గనుల మీద ఆధారపడడం వల్ల ఆర్ఐఎన్ఎల్కి అంటే ఈ విశాఖ ఉక్కుకి
3472 కోట్ల రూపాయలు పైగా భారం పడతా ఉంది. ఇదంతా కూడా ఈ ఒక్కసారి సొంత గనులు గాని ఉంటే ఈ 3472 కోట్ల రూపాయలు అది ప్రాఫిట్ అవుతుంది. అంతవరకు ఖర్చులు తగ్గుతాయి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విశాఖ ఉక్కుని ఎలా లాభాల బాటలో పట్టించాలి, ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నటువంటి విషయాల్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరించడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష బృందంతో పాటు కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువెళ్తారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్నటువంటి సెంటిమెంట్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలనని ప్రధానమంత్రి గారిని కోరడమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తా ఉన్నాను. లక్ష్య సాధన కోసం సమర్థవంతమైనటువంటి నాయకులు అందరితో కలిసి, కార్మిక సంఘాలు గాని రాజకీయ పక్షాలు గాని అందరితో కలిసి అడుగులు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం, రాష్ట్ర ప్రధానమంత్రి గారిని కలిసి వివరించడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామనని తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం ప్రైవేటీకరణ ఒప్పుకోరు. కాబట్టి ఇది నిర్ణయాన్ని వెనక్కి ఉపసంహరించుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే ఎంత దూరమైన పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.